ఈ దీపమైతే నువ్వు వారిపోకూడదని చేతులు అడ్డుపెట్టి మరీ కాపాడుతావో, ఆ దీపమే నీ పరిస్థితులు బాగాలేనప్పుడు నీ చేతుల్ని కాలుస్తుందని గుర్తుపెట్టుకో. మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది. ఊసర వెళ్ళి ఆపదలో మాత్రమే రంగుల్ని మారుస్తుంది, కానీ మనుషులు తమ అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు. చనిపోయిన తర్వాత శవానికి నిప్పు పెట్టే వారికంటే బ్రతికి ఉన్నప్పుడు మనసుకు నిప్పంటించే వారే ఎక్కువ. ఎవరితోనైనా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అందరూ మన వాళ్లే అని వాళ్ల మంచి కోసం ఏదైనా చెబితే మనం చెడ్డవాళ్ళమైపోతాం. గడిచిపోయిన గతం ఇంకా మనల్ని బాధిస్తుంది అంటే మన వర్తమానంలో ఏదో లోపం ఉందని అర్థం. మీ బంధం ఎదుటి వారి నుండి ఏదైనా ఆశించడం కోసమే అయితే మీరు ఎంత ప్రయత్నించినా ఆ బంధం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అదే బంధం మీ తోటి వారికి మేలు చేసేదే అయితే అప్పుడు అంత అద్భుతంగా ఉంటుంది. ఏ బంధమైనా సరే బాధను పంచుకునేలా ఉండాలి, కానీ బాధ పెట్టేలా ఉండకూడదు. ఎదుటి వారిలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు స్నేహితులు ఎవరూ మిగలరు. బంధం కొత్తల్లో మనతో మాట్లాడడానికి కారణాలు వెతుకుతారు, బంధం పాతయ్యే కొద్దీ దూరం పెట్టడానికి కారణాలు వెతుకుతారు. మన అని మనం అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు మౌనంగా దూరం అవ్వడమే మంచిది. ఎందుకంటే ఏ బంధమైనా మన అని మనం మాత్రమే అనుకుంటే సరిపోదు, ఎదుటి వాళ్ళు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. నిన్ను నిన్నుగా కోరుకునేవారు ఎప్పుడూ నీతోనే ఉంటారు. నీ నుండి ఏదో ఆశించేవారు అవసరం తీరాక ఇక అనవసరమని వదిలేస్తారు. డబ్బు మనిషిని మార్చదు, మనిషి నిజస్వరూపాన్ని బయటపెడుతుంది. ఎవరి వయసుకు తగ్గట్టు వారి ఆలోచనలు ప్రవర్తన ఉంటేనే ఆ వ్యక్తికి గౌరవం ఉంటుంది. నచ్చని ప్రతి వారిని దూరం చేసుకుంటూ పోతే చివరికి ఈ లోకంలో మనకు నచ్చేవారంటూ ఎవరూ మిగలరు. ఎవరైనా మిమ్మల్ని హర్ట్ చేశాక కూడా మీలో ద్వేషభావం కలగలేదంటే మీ మనసులో వారిపై చాలా అభిమానం ఉన్నట్టే. ఎదుటి వారిపై మీకు నమ్మకం ఎంత బలంగా ఉంటుందో నమ్మక ద్రోహం జరిగాక బాధ కూడా అదే స్థాయిలో ఉంటుంది. మనమేంటో మనకు తెలిస్తే చాలు, అంతేకాని ఎవరో ఏదో అన్నారని మనం బాధపడకూడదు. మనల్ని మనం ఎదుటి వారి ముందు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వేంటో తెలిసిన వారు నీతో ఉంటారు, మాట్లాడతారు, నిన్ను ప్రేమిస్తారు.